తమ సంస్థలో నుంచి 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇలా వరుసగా ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? రెండు వేల ఇరవై రెండులోనే దిగ్గజ టెక్ కంపెనీలు ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో లే ఆఫ్స్ ప్రక్రియని ప్రారంభించాయి. ఇప్పుడు భారత్ లో కూడా ఈ లే ఆఫ్స్ ప్రక్రియ మొదలైంది. ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్స్ షేర్ చాట్ మరియు మోజ్ సంస్థలు 20% అంటే దాదాపు 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023 జనవరి 18 నుంచి 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇక ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీలు బైజూస్ మరియు అప్గ్రేడ్ కూడా దాదాపు 40% మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా లే ఆఫ్స్ కు సిద్ధమైందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. సుమారు 5% మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించనుందని బ్లూంబర్గ్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే మైక్రోసాఫ్ట్ నుంచి మొత్తం 11,000 మంది ఉద్యోగులు బయటకొస్తారు. కరోనా ప్రతి ఒక్కరి జీవితాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు కొనుగోళ్లపై ఎక్కువగా ఆసక్తి చూపలేదు. దీంతో తయారీ కంపెనీలతో పాటు పరోక్షంగా సర్వీస్ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తమ కంపెనీల భవిష్యత్తుపై పడకుండా ఉండటానికి, వేతన భారాన్ని తగ్గించుకోవడానికి టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీల్లో కూడా ఉద్యోగుల కోత మొదలైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగుల తొలగింపుతో పాటు మార్కెటింగ్, ప్రకటనలపై వెచ్చించే మొత్తాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో ఇలా ఉద్యోగులను తొలగిస్తూ పోతే దేశంలో నిరుద్యోగిత పెరిగి సగటు మధ్యతరగతి మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే అవకాశముంది. మరి చూడాలి, ఈ లే ఆఫ్స్ వల్ల ఎన్ని ఉద్యోగాలుంటాయి, ఎన్ని ఉద్యోగాలు ఊడతాయో.